అందరికి నమస్తే అండి. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అదేంటంటే తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలి అని. పూర్తి స్థాయిలో భద్రత ఉండాలి. తను గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఈవెన్ 2024 జూన్ 3 వరకు తనకు ఎటువంటి భద్రత అయితే ఉందో అదే భద్రతను కల్పించాలి అని ఒక పిటిషన్ వేశారు. ఎందుకంటే తనకు ఏంటిది కూటమి నుంచి అంట ప్రాణ భయం ఉందంట, ఎవరైనా ఎప్పుడైనా వేసేస్తారంట, ఈరోజు సాక్షిలో కూడా రాశారు. సో చాలా ప్యూర్లీ తెలుస్తుంది ఆ పిటిషన్ నేపథ్యంలో ఆయనకు ప్రాణ భయం ఉంది, భయపడుతున్నారు, ఎవరో ఎటు నుంచో వచ్చి వేసేస్తారని భయపడుతున్నారనే చాలా ప్యూర్లీ తెలుస్తుంది. అందులో ఎటువంటి మారు ఆలోచన కూడా అవసరం లేదు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా అఫీషియల్గా ఉన్న భద్రత కంటే అనఫీషియల్గా ఉన్న భద్రత ఎక్కువ. 980 మందికి పైగా ఆయన భద్రత కోసం పనిచేశారని ఆ మధ్య వార్తల్లో కూడా చూసాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టూ 100,000 మంది పనిచేసేవాళ్ళు. ఈవెన్ ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్నా సరే క్యాంప్ ఆఫీస్ బయట ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లోపల ఉంటే బయట 300 మంది వరకు పనిచేస్తున్నారు, 100,000 మంది షిఫ్ట్ వైజ్గా పనిచేస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. సో అతి భద్రత, అవసరానికి మించి భద్రత. అతి భద్రత ఎప్పుడు తీసుకుంటారంటే ఆ మనిషి అభద్రతలో ఉన్నప్పుడు అతి భద్రతకు వెళ్తారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయంలోనూ అభద్రతలోనూ ఉన్నారనేది స్పష్టం. ఆయనకి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరినైనా చంపుకోవాలనంత కసి ఉందా? ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఏదో గ్రామాల స్థాయిలో అప్పటికప్పుడు క్షణికావేశాల నేపథ్యంలో లేదా పాత కక్షల నేపథ్యంలో, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో, ఆర్థిక కక్షల నేపథ్యంలో ఆస్తులు, రకరకాల ఇంటర్నల్ అంశాలకు సంబంధించి జరిగితే జరుగుతాయి క్రైమ్స్, కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఎక్కడా ఏమీ జరగదు. మన దేశంలోనే కాదు, ఎక్కడైనా సరే క్రైమ్స్కి 99.99% కారణం రెండే. ఒకటి డబ్బు, ఆస్తి, డబ్బులకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. రెండోది అడల్ట్, సో దానికి సంబంధించిన వ్యవహారం. ఈ ఎఫ్ఐఆర్లు, వివాహేతర సంబంధాలు, అవి ఇవి బోల్డ్ ఉంటాయి కదా, అవి దానికి సంబంధించి ఈ రెండే క్రైమ్కి కారణం. రాజకీయం అనేది క్రైమ్కి కారణం కానే కాదు. రాజకీయం అనేది, రాజకీయం ఎప్పుడు కారణం అవుద్ది అంటే బయటకు కనిపించడానికి రాజకీయం కారణం అవుద్ది, కానీ లోపాయికారిగా వేరే కారణాలు చాలా ఉంటాయి. కేవలం రాజకీయ కారణాలతోనే ఎదుటివాడిని వేసేయాలన్నంత దుర్మార్గం, దౌర్భాగ్యం ఇప్పుడైతే లేదు ఎక్కడా కూడా. అందులోకి మళ్ళీ చెప్తున్నా, గ్రామస్థాయిలో ఏమైనా ఉంటే క్షణికావేశాలు, రాజకీయ కారణాలు అప్పుడప్పుడు వస్తే వస్తాయేమో తప్ప, రాష్ట్ర స్థాయిలో ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తిని అంత ముందించాలి అనేంత కుట్ర పన్నేంత దారుణాలు ఈ రాష్ట్రంలో ఎవరూ చేయరు. ఏ పార్టీకి అసలు అవసరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందేంచాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? ఆయన ఏమైనా ఎవరికైనా థ్రెట్టా? ఆయన ఏమైనా ఎవరికైనా విపరీతమైన పోటీదారా? మేబీ ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ సీఎం అవుతారు. 2019 ప్రజలు ఓట్లేశారు, సీఎం అయ్యారు. 2024 ఓడించారు. 2029 మళ్ళీ ఓట్లేస్తే సీఎం అవుతారు, లేకపోతే లేదు. ఆయన ఎవరికి థ్రెట్ కాదు. ఆయన్ను ఎవరు కూడా థ్రెట్గా చూడట్లేదు. ఆయనే సీఎంగా ఉన్నప్పుడు ఆయనే భయపడుతున్నారు. సీఎం పదవి కోల్పోయిన తర్వాత ఆయనే భయపడుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన బయటకు వెళ్ళాలంటే బ్యారికేడ్లు ఉండాలి, పరదాలు ఉండాలి, చెట్లు కొట్టేయాలి, నల్లచున్నీలు రాకూడదు, ఎర్ర చొక్కాలు వేసుకోకూడదు, చుట్టూ ఉన్న పెద్ద బిల్డింగ్లన్నీ కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు కూడా ఆయనకు అదే తరహా భద్రత కావాలంటే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అలాగే ఉండాలంటే ఎలా? అవ్వదు కదా. సో ఇక్కడ వైసీపీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి కుట్ర పొందుతున్నారు అనే వార్తలు నమ్మాల్సిన పని లేదు. ఈ రోజుల్లో ఎవరినెవరు రాజకీయాల్లో చంపుకోరు, అంత అవసరం లేదు. అంత నీచ స్థితికి అయితే మన రాజకీయాలు లేవు. ట్రోల్ చేస్తారు, తిడతారు, లేదా ఇంకో విధంగా కామెడీగా ఫన్గా ఇంకేదో చూస్తారు, లేదా అనవసరమైన ఆరోపణలు చేస్తారు, లేదా కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, అంతవరకు ఓకే. నేను ఇదే మాట గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో ఆయన్ని అంతమొందించే కుట్ర జరుగుతోంది అన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. చంద్రబాబు గారిని అంతం చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు, అంతంత ఆరోపణలు చేయాల్సిన పని లేదు అని కూడా చెప్పాను. సో ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడున్న శత్రువుల్లో ఒకరినొకరు అంతమొందించాలనేంత కుట్రలు ఎవరూ చేయరు. ఎందుకంటే
ఇప్పుడు మీడియాలు చాలా బలంగా ఉన్నాయి, సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం చాలా బలంగా ఉంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిపోయినా సరే దాగదు, ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎందుకు చంపేశారు ఏంటనేది అప్పట్లో వైఎస్ ఫ్యామిలీ ఒకటి బయటకు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్పారు. కానీ నిజానిజాలు ఏమిటో ఆ జిల్లాలో వాళ్ళు రాష్ట్ర ప్రజలు గుర్తించారు. అలా గుర్తించడంలో భాగమే మొన్న వేసిన ఓట్లు కూడా, అది కూడా ఒక భాగమే, అది కూడా ఒక కారణమే. సో ఎక్కడా కూడా నిజాలు అనేది ఆగవు. సో అందుకని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా థ్రెట్ ఉంటే, తన సొంత వ్యవహారాల్లో ఏమైనా ఉంటే ఉండాలి తప్ప రాజకీయ పరంగా థ్రెట్ అనేది ఉండదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి, సారీ, వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అది కూడా రాజకీయపరమైనది కాదు. ఇంటర్నల్గా కొన్ని సెటిల్మెంట్లు జరిగాయి, కొన్ని రాజీలు జరిగాయి, కొన్ని ఆస్తిపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు, ఇవన్నింటికీ రాజకీయం అనేది భూతంగా కనిపించింది. రాజకీయం అనేది బయటకు భూతంగా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది రాజకీయమే, ప్రతి ఒక్కరు ఆలోచించేది రాజకీయం. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా రాజకీయ కారణాలను మనం ఫస్ట్ చూస్తాం, కానీ ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు కారణం ఉంటుందన్నమాట. చెప్పాను కదా మొదటి రెండు కారణాలు, ఆ రెండింటి కారణాలకు రాజకీయం తోడైతే అది హత్య వరకు దారితీస్తుంది, రాజకీయ నాయకుల హత్యలు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అంత థ్రెట్ లేదు, ఆయనే కేవలం అపోహపడుతున్నారు, భయపడుతున్నారు అంతమంది ఇస్తారని. కేవలం మేబీ ఒక సింపతి కోసం ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక షాకు, ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి మేబీ ఇది ఒక షాక్ కావచ్చు, లేదా కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి, భవిష్యత్తులో వారం వారం కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఉండడానికి ఇది ఒక షాక్ కావచ్చు, ఏదో రకరకాల కారణాలు ఏమైనా ఉండొచ్చు. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు, అతని రాజకీయ ప్రత్యర్థులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్తో, నాకున్న బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద శత్రువులు లేరు, అతన్ని అంతముందు ఎంచాల్సిన కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. మన రాష్ట్ర రాజకీయాలు అంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళలేదు. ట్రోల్స్ చేసుకుంటారు, వ్యక్తిగతంగా విమర్శించుకుంటారు, లేదా బయటకు వస్తే రాళ్ళలో, గుడ్లో, కూరగాయలు ఇసురుకుంటారు, లేదా సోషల్ మీడియాలో తిడతారు, లేదా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసుకునేంత వరకు వెళ్తారు తప్ప మనిషిని లేకుండా చేయాలని ఎవరూ చూడరు. అంత నీచ స్థితికి లేదు అనేది అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ అంటారా, మేబీ హైకోర్టు ఎలా స్వీకరిస్తుంది అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అఫిడవిట్, అదే, నోటీసులు ఇస్తుంది, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని. మేబీ నిజంగా ఆయనకు భద్రత తగ్గింది అనిపిస్తే అదన భద్రత ఒక 2+2నో 3+3నో 4+4 గన్మెన్లు కేటాయించినంత వరకు ఓకే. అలాగే ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా బాగాలేదన్నారు కాబట్టి కొత్త వెహికల్ అడిగితే అడగొచ్చు, లేదా ఆయన సొంతంగా వెహికల్ ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వ సౌకర్యాలు ఉంటే ఉండొచ్చు, అక్కడ వరకు ఓకే. కానీ పూర్తిగా థ్రెట్ ఉంది, ఏ చేస్తారు, ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అవన్నీ నమ్మాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ.